హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినోద్ పాటిల్ ఛానల్. నేను ఇవాళ చేస్తున్న వీడియో ఏంటంటే, మీటర్ నుంచి ఫీట్లకు ఎలా కన్వర్ట్ చేయాలి, మీటర్ నుంచి యార్డ్ స్క్వేర్ అంటే గజం స్క్వేర్లకు ఎలా కన్వర్ట్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనం ఇది మనం కొలవాల్సిన ల్యాండ్ అనుకోండి, ఏ బి సి డి. ఏ నుంచి బి 65, బి టు సి 84, సి టు డి 60 మీటర్స్, ఏ టు డి 80 మీటర్స్ ఉందనుకోండి. మనం ఇప్పుడు ఈ ల్యాండ్ కొలవాలనుకున్నాం అనుకోండి, ఈ ల్యాండ్ ఎలా కొలుస్తారో నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. ఇది మామూలుగా మనం ఊళ్ళలో కొలిసే పద్ధతి ఇలాగే ఉంటుందన్నమాట. ఫస్ట్ ఇక్కడ ఎదురెదురు భుజాలను తీసుకోండి, ఏబిసిడి 60 + 65 బై 2 అంటే 125/2. 125/2 అంటే 62.5 మీటర్లు. ఈ మీటర్లో కొలుస్తున్న కూడా మీటర్స్. అలాగే ఈ 80 84 తీసుకోండి, 80 + 84 / 2 అంటే 164/2. సరాసరి తీసుకురమాట, బై 2 ఎందుకు చేయాలంటే సరాసరి అనమాట. 82 మీటర్స్ అర్థమైంది. ఇప్పుడు ఈ 62 మనకి ఇప్పుడు ఈ ఏబిసిడి వైశాల్యం కావాలంటే, ఏబిసిడి దీని వైశాల్యం కావాలంటే 62.5 మీటర్స్ ఇంటూ 82 మీటర్స్. ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది ఎందుకు చేస్తే 5125 వాల్యూ వచ్చిందనమాట. ఇది మీటర్ మీటర్ కాబట్టి మీటర్ స్క్వేర్ అవుతుంది. పొడవుడలకు రెండు కొలుస్తుంది కాబట్టి మీటర్ స్క్వేర్ అవుతుంది. అంటే ఈ ల్యాండ్ వాల్యూ వచ్చేసి 5125 స్క్వేర్ మీటర్స్ అనమాట. ఇప్పుడు ఈ వాల్యూ మనకు ఫీట్ స్క్వేర్లో కానీ యార్డ్ స్క్వేర్లో కావాలనుకుందాం అనుకోండి, అది ఇలానో చూపిస్తాను. ముందుగా మనం కన్వర్ట్ ఎలా చేశారో చూద్దాము. ఇప్పుడు మనకు తెలిసిన పద్ధతి ప్రకారం ఏంటంటే, మామూలుగా 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 3.28083999 ఫీట్లు అనమాట. 3.28083999 మామూలుగా అయితే 3.28 కన్సిడర్ చేస్తారు. అలాగే ఒక మీటర్ ఈజ్ ఈక్వల్ టు 1.093613 యార్డ్స్ అనమాట. ఇది కూడా 1.093 వరకు కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు మనకు కావాల్సింది మీటర్ స్క్వేర్ కావాలి, అంటే 1 మీటర్ స్క్వేర్ కావాలి కాబట్టి 3.28083999 మళ్ళీ దానితో గుణించాలన్నమాట. 08399 ఇంటూ 3.28083999 ఇప్పుడు వచ్చిన వాల్యూ ఫీటు, ఇది ఫీట్ కాబట్టి ఫీట్ స్క్వేర్లో వస్తుందన్నమాట. ఫీట్ అంటే అప్పుడు ఈ వాల్యూ ఎంత అంటే 10.7639 ఫీట్ ఇంటూ ఫీట్ అంటే ఫీట్ స్క్వేర్. ఇది ఒక మీటర్ స్క్వేర్ అనమాట. ఒక మీటర్ స్క్వేర్ అంటే ఇంత ఫీట్ స్క్వేర్. ఇది ఒక వాల్యూ. అలాగే యార్డ్స్ కావాలి కాబట్టి, ఒక యార్డ్ కావాలంటే మనకు అప్పుడు కావాల్సింది ఏంటంటే ఈ 1.093613 మళ్ళీ 1.093613 గుణించాలి. 093613 అంటే ఇది యార్డ్, ఇది యార్డ్ అనమాట. వచ్చిన వాల్యూ యార్డ్ స్క్వేర్లో వస్తుంది. ఈ వాల్యూ ఎంత అంటే 1.1959 యార్డ్ స్క్వేర్ అంటే గజం స్క్వేర్ అనమాట. ఇది ఒక మీటర్ స్క్వేర్. ఓకేనా? ఒక మీటర్ స్క్వేర్ అంటే 10.7639 ఫీట్ స్క్వేర్. మీకు గజాల్లో కావాలంటే 1.1959 యార్డ్ స్క్వేర్ అంటే గజం స్క్వేర్. ఇప్పుడు మనకు ఇక్కడ వచ్చిన వాల్యూస్ ఉంది కదండి, 5125 మీటర్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని మనం గజాల్లో కావాలి కాబట్టి ఇప్పుడు చూడండి, ఫీట్లు కావాలంటేనేమో 5125, ఫీట్లు కావాలంటే దీంతో గుణించండి 10.7639. అప్పుడు వచ్చే వాల్యూ ఫీట్ స్క్వేర్ కాబట్టి ఫీట్ స్క్వేర్లో వస్తుంది. ఈ వాల్యూ ఎంత అంటే 55160.375 ఫీట్ స్క్వేర్లో వస్తుంది కాబట్టి ఇది ఫీట్ స్క్వేర్. అదే మీకు యార్డ్ స్క్వేర్ అంటే గజం స్క్వేర్లో కావాలంటే 5125 ఇంటూ ఈ 1.1959 గుణించాలి.
1.1959 యార్డ్ స్క్వేర్. అంటే ఈ వాల్యూ వచ్చేసి 6128.98 యార్డ్ స్క్వేర్. ఇది ఫీట్ స్క్వేర్, ఇది యార్డ్ స్క్వేర్, ఇది అనమాట ఈ ల్యాండ్ వాల్యూ. మీకు మీటర్ మీటర్లో కావాలనుకుంటే మీటర్లో నుంచి ఫీట్లో కానీ యార్డ్లో గజ మార్చుకోవాలనుకుంటే ఇది. ఫీట్లో మార్చుకోవాలనుకుంటేనేమో దీంతో గుణించండి. ఒకవేళ మీరు గజాల్లో మార్చుకోవాలంటే దీంతో గుణించాలి. ఇదే మన వాల్యూ అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వినోద్ పాటిల్.